సంప్రదాయాల విషయంలో తలెత్తిన వివాదం అధికార పార్టీ ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ మధ్య సమస్యగా మారింది. ఇప్పుడు గొడవ ఇంకో మలుపు తీసుకుంది. బంతి సర్కార్ కోర్టులో పడింది. మరి అక్కడ సమస్యను తేలుస్తారా నానుస్తారా? ఇంతకీ ఏంటా వివాదం? లెట్స్ వాచ్. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అనంతపురం జిల్లా ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే. ఈయన గంధం చంద్రుడు, అనంతపురం కలెక్టర్. చిల్లవారిపల్లిలోని కాటమయ్య స్వామి ఉత్సవం సందర్భంగా తలెత్తిన గొడవ వీరిద్దరి మధ్య గ్యాప్ తీసుకొచ్చింది. అసలు సమస్య ఎలా ఉన్నా సీన్లోకి ఎమ్మెల్యే ఎంట్రీ తర్వాత వివాదం ఇంకో మలుపు తిరిగింది. కలెక్టర్ను ఉద్దేశించి ఎమ్మెల్యే ఉపయోగించిన పదజాలంపై దళిత సంఘాలు భగ్గుమన్నాయి. కొత్త సమస్య తెరపైకొచ్చింది. రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. కాటమయ్య ఉత్సవంలో సంప్రదాయాల విషయంలో కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. రెండు గ్రామాల మధ్య శాంతిభద్రతల సమస్యగా మారింది. కొందరు కోర్టు తలుపులు కూడా తట్టారు. శివరాత్రి సందర్భంగా నిర్వహించే ఉత్సవాలపై రెండు వర్గాల మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులకు దారితీయవచ్చన్న అభిప్రాయంతో వేడుకల నిర్వహణ ఆపేయాలని అధికారులు ఆదేశించారు. ఈ నిర్ణయంపై భగ్గుమన్నారు ఎమ్మెల్యే కేతిరెడ్డి. ఏకపక్షంగా ఉత్సవాలను ఆపేశారని కలెక్టర్ గంధం చంద్రుడిపై ఆయన మాటల తూటాలతో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి ఉపయోగించిన పదజాలంపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి, నిరసనలు చేపట్టాయి. ప్రస్తుతం కాటమయ్య ఉత్సవ వివాదం పక్కకు వెళ్లి కొత్త సమస్య తెరపైకొచ్చింది. తమ సామాజిక వర్గానికి చెందిన కలెక్టర్ను దూషించారని దళిత వర్గాలు రోడ్డెక్కాయి. ఇదే సమయంలో ఎమ్మెల్యేకు మద్దతుగా మరికొందరు దళితులు ఎంట్రీ ఇవ్వడంతో పరస్పరం ఆరోపణలు హోరెత్తుతున్నాయి. దీంతో వివాదం ఎక్కడ్నుంచి ఎక్కడికి వెళ్తోందో ఎవరికీ అర్థం కావటం లేదట. ఇప్పటికే ఈ ఎపిసోడ్పై ముఖ్యమంత్రి కార్యాలయం కొంత సమాచారం తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. సున్నితమైన ఇలాంటి అంశాలను టచ్ చేయవద్దని ఎమ్మెల్యే కేతిరెడ్డికి, కలెక్టర్ చంద్రుడికి సీఎంఓ నుంచి ఆదేశాలు వెళ్లినట్టు చెబుతున్నారు. జిల్లా రాజకీయాల్లో మాత్రం ఈ వివాదం హాట్గా ఉంది. ప్రజలు, రాజకీయ పార్టీలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి. దళిత సంఘాల జోక్యం, సమస్య సీఎంఓకి చేరిన విధానంపై ఎవరికి తోచిన విధంగా వారు విశ్లేషిస్తున్నారు. మరి ప్రభుత్వ పెద్దల జోక్యంతో వివాదానికి ఎలాంటి పరిష్కారం లభిస్తుందో చూడాలి.